గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి ఈ మండే మార్నింగ్. ప్రధాన కారణం మేబీ జపనీస్ జీడిపి ఫిగర్ చాలా లోయెస్ట్ 6.3% తగ్గింది. మనం అట్లీస్ట్ 5% పెరుగుతున్నాం మనం ఇయర్ ఆన్ ఇయర్, బట్ జపనీస్ జీడిపి లాస్ట్ క్వార్టర్లో 6.3% తగ్గింది, ష్రింక్ అయింది. సో అది కొంతమేరకు ఏషియన్ మార్కెట్స్ని కలవరపై వస్తున్నాయి. ఎందుకంటే జపాన్ ఈజ్ ఐ థింక్ థర్డ్ ఆర్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. సో దాని ప్రభావం కొంత అఫ్కోర్స్ యుఎస్ మార్కెట్స్ ఇవాళ పనిచేయడం లేదు లోకల్ హాలిడే కారణంగా, కాబట్టి దాని ప్రభావం కూడా కొంతమేరకు ఏషియన్ మార్కెట్స్ మీద ఉండొచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ ఏషియా ఈజ్ వీక్. ఎస్టెక్స్ నిఫ్టీ స్వల్ప నష్టంతో ట్రేడ్ అవుతుంది, బట్ వీఆర్ నాట్ ష్యూర్. రెండు రోజులు మనం లాస్ట్ వీక్ వరుసగా నష్టపోవడం చూసాం, అండ్ ఈ వారం ఒక సంక్షిప్త వారం, ట్రంకేటెడ్ వీక్, ఎందుకంటే ఫ్రైడే రోజు శివరాత్రి సందర్భంగా మనకు హాలిడే ఉంది. సో ఇవాళ యుఎస్ పనిచేయడం లేదు, ఫ్రైడే రోజు మన మార్కెట్స్ పనిచేయడం లేదు. సో ఒక ట్రంకేటెడ్ వీక్ చూడబోతున్నాం మనం. కాబట్టి లాస్ట్ వీక్ అయితే మనకు ఆల్మోస్ట్ ఒక స్తంభించినట్లు అనుకోవాలి. ఒక కన్సాలిడేషన్ చూసాం మన మార్కెట్స్లో, 0.1% పెరిగింది నిఫ్టీ. అంటే దీన్ని రాజేంద్ర గారి భాషలో చెప్పాలంటే ఒక వీక్లీ చార్ట్స్లో డౌజీ ప్యాటర్న్ నిఫ్టీలో మనం చూసాం. సో అంటే ఎక్కడ మొదలైందో అక్కడే క్లోజ్ అయింది. సో అంటే ఒక హైయర్ లెవెల్స్ దగ్గర ఇండెసిసివ్నెస్, ఎందుకంటే బడ్జెట్ తర్వాత మనం చూసాం నిఫ్టీ ఆల్మోస్ట్ 600 పాయింట్స్ లావు పడింది. సో న్యాచురల్గానే కొంత కరెక్షన్ అనేది రావాలి. అండ్ ఫిబ్రవరి 1st నుంచి కనుక మనం చూస్తే నిఫ్టీ 3.9% పెరిగింది ఇప్పటిదాకా. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.6% పెరిగింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.7% పెరిగింది. బట్ అత్యధికంగా మెటల్ ఇండెక్స్ లాభపడింది బడ్జెట్ నుంచి. మనం ఆ రోజు నుంచి కనుక చూస్తే 5.4% మెటల్ స్టాక్స్ పెరగడం చూస్తున్నాం, మెటల్ ఇండెక్స్. అలాగే మీడియా ఇండెక్స్ 4.4%, ఎనర్జీ 4.3%, ఫార్మా 4.0, అలాగే ఇన్ఫ్రా 3.9%. ఒక బ్యాంక్ నిఫ్టీనే అండర్ పెర్ఫామ్ చేస్తుంది 3.4% సిన్స్ ఫిబ్రవరి 1st ఇది. సో ఈ నేపథ్యంలో మార్కెట్స్ ఇంకా పెరిగేవే, బట్ ఇటు కరోనా వైరస్ ఎఫెక్ట్లు, అలాగే మనకు లోకల్గా ఈ టెలికామ్ గొడవలు మొదలయ్యాయి. మళ్ళీ ఏజీఆర్ పేమెంట్స్ అనేవి ఫ్రైడే రోజు మన సుప్రీంకోర్టు రూలింగ్ టెలికామ్ కంపెనీస్ అగెనెస్ట్గా రావడం చూస్తున్నాం. కాబట్టి మార్కెట్స్ ఇక్కడ కొంత అఫ్కోర్స్ మళ్ళీ మన ఎఫ్ఐఐ డేటా చూస్తే ఓవర్సోల్డ్ పరిస్థితిలో ఉంది. సో ఓన్లీ 16% లాంగ్ ఎక్స్పోజర్ ఇన్ ఫ్యూచర్స్ మార్కెట్ ఎఫ్ఐఎస్ వైపు నుంచి కనిపిస్తుంది. సో షార్ట్ కవరింగ్ ర్యాలీ రావాల్సిన పరిస్థితి ఉంది, మేబీ ఎక్స్పైరీలోగా అది జరిగే అవకాశం ఉంది. కానీ 20-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో నిఫ్టీకి సంబంధించి 12,065, అక్కడ ఈ లెవెల్ దగ్గర కనుక ఒక బ్రేక్ డౌన్ అంటూ రాకపోతే మళ్ళీ ర్యాలీ పునఃప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. కానీ క్యాచ్ 22 సిచ్యువేషన్లో ఉన్నాయి మార్కెట్స్, ఇటా అటా అనే పరిస్థితిలో కనిపిస్తున్నాయి మార్కెట్స్. కాబట్టి కొంత కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం. బట్ టెలికామ్ ఇవాల్టి సెక్టర్ ఆఫ్ ది డే టెలికామ్ అండ్ బ్యాంక్స్, ఎందుకంటే వోడాఫోన్ ఐడియా కావచ్చు, భారతీ కావచ్చు, టాటా టెలి కావచ్చు, మూడు కలిపి 100,00,000 రూపాయలు ఇప్పుడు ప్రభుత్వానికి చెల్లించాలి. సో టెలికామ్ కంపెనీస్ డిఫాల్ట్ కాకుండా చూసుకోవడం కూడా ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు మేబీ కొంత వెసులుబాటు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కోర్టు డిసిషన్ తర్వాత కూడా. వోడాఫోన్ అయితే నేను పార్ట్ పేమెంట్ చేస్తాను అని చెప్తోంది. కాబట్టి ఇవాళ భారతీలో కొంత మనకు సెల్లింగ్ రావచ్చు, ఎందుకంటే మనం ఫ్రైడే రోజు భారతీ స్ట్రాంగ్గా ట్రేడ్ అయింది, స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, 4.6% పెరిగింది. మేబీ ఇవాళ ఎందుకంటే ఇప్పుడు వోడాఫోన్ ఆన్గోయింగ్ కన్సర్న్గా అసలు ఉండదేమో అనే ఒక ఉత్సాహం కనపడింది భారతీ కౌంటర్లో ఫ్రైడే రోజు. బట్ ఇప్పుడు వోడాఫోన్ నేను పే చేస్తానంటుంది కాబట్టి, అండ్ మైగ్రేషన్ ఆఫ్ వోడా కస్టమర్స్ ఫ్రమ్ వోడాఫోన్ టు భారతీ కూడా అంత ఈజీ కాదు. సో వీళ్ళు 2G లైసెన్స్ తీసుకోవాలి, 2G స్పెక్ట్రమ్ తీసుకోవాల్సి ఉంటుంది భారతీ, ఎందుకంటే ఎక్కువ మంది కస్టమర్స్ 2G ఉన్నారు ఐడియా కస్టమర్స్లో. సో వాళ్ళందరినీ ఇటు మైగ్రేట్ కావాలంటే వీళ్ళు స్పెక్ట్రమ్ కోసం మళ్ళీ డబ్బులు చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇది ఒక జటిలమైన సమస్య టెలికామ్ అనేది, అండ్ దీని ప్రభావం బ్యాంక్ స్టాక్స్ మీద ఉంటుంది. ఎందుకంటే వోడాఫోన్కి ఒక SBIకే 11,000 కోట్లు చెల్లించాలి. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ ఓవరాల్గా తన లోన్ పోర్ట్ఫోలియోలో 4.4% టెలికామ్ కంపెనీస్ నుంచి ఎక్స్పోజర్ ఉంది. కాబట్టి ఇండస్ఇండ్ బ్యాంక్ వీక్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది ఇవాళ. ఎలాగో కొద్ది రోజులుగా
వీక్గానే ఉంటుంది ఇండస్ఇండ్ బ్యాంక్, అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్, ఎస్బీఐ, చాలా బ్యాంక్స్కి పిఎస్యు బ్యాంక్స్కి ఎక్స్పోజర్ ఉంది. కాకపోతే ఇప్పుడు వోడాఫోన్ కొంత నేను పే చేస్తానంటుంది కాబట్టి డిఫాల్ట్ అయ్యే అవకాశం కనపట్టలేదు అన్న ఉద్దేశంతో పిఎస్యు బ్యాంక్స్లో కొంత రిలీఫ్ కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ ఇష్యూస్ అన్నీ మార్కెట్స్ మీద మనకు ప్రభావం చూపించే అంశాలు. ఇంకా ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. కుటుంబారు ఏమిటి మార్కెట్స్లోకి వెళ్ళబోయే ముందు పక్కన కూర్చుంటారు, ఎప్పుడు చెప్పలేదు మాకు ఇలా రకరకాలుగా సూట్ కేస్ కంపెనీలు అనేవి పెట్టి వాటిల్లో డబ్బు చేసుకోవడం చాలా ఈజీ, మరి మాకు ఎప్పుడు చెప్పలేదు, మీరు ఓన్లీ తెలుగుదేశానికే చెప్తారా ఏమిటి, తెలుగుదేశం పార్టీలోనే ఈ వ్యవహారం అంతా నడుపుదాం అనుకుంటున్నారా? నిజంగా తెలిస్తే చెప్పేవాళ్ళం అండి, తెలిసి ఉండాలి కదా. అలాంటి తెలిసిన మేధావులంతా కూడా వైఎస్ఆర్సిపిలో ఎస్పెషల్లీ నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. ఎక్యూజ్ నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారు దిట్ట ఆయన. ఎందుకంటే లిస్టెడ్ కంపెనీల నుంచి లైక్ ఆర్టిలిజెన్స్ బయో ఇలాంటి వాటి దగ్గర నుంచే ఏ విధంగా నిధులు మళ్లించారు అప్పుడు జగతి పబ్లికేషన్స్కి అవన్నీ కూడా చూసాం. కాబట్టి ఆ స్కిల్ సెట్ మనకు లేదండి. ఏదో ఇన్వెస్టర్స్కి వెల్త్ క్రియేట్ చేయటం, కంపెనీస్ అనలైజ్ చేయటం, రిపోర్ట్స్ ఇవ్వటం, ఈ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ మంచిదా కాదా అనేది చెప్పడం మాత్రం చెప్పగలను, అంతేగాని అది మా స్కిల్ సెట్ కానే కాదు. మరొక ఆయన బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్తున్నారు, మీరే అంతా కుటుంబరావు అనే ఆయన అక్కడ కూర్చొని చంద్రబాబుకి ఎలాగ దొంగ కంపెనీలు పెట్టాలి, ఎలా డబ్బు కాజేయాలి, ఇలాంటి పనులన్నీ చేశారని చెప్పేసి. ఆయన పాపం కన్సల్టేషన్ వాళ్ళ లీడర్ దగ్గర నుంచి విజయసాయి రెడ్డి దగ్గర నుంచి తీసుకోలేదేమో, తీసుకుంటే విజయసాయి రెడ్డి గారే చెప్పేవారు, అరే ఏం తెలుసా కుటుంబ పనికిరాని అడి, ఈక్విటీ అనలిస్ట్ నా దగ్గర నేను అన్నీ చెప్తా కదా రా అని చెప్పేసి. సో ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ విజయసాయి ఇన్స్టెడ్ ఆఫ్ కుటుంబరావు యాజ్ డెఫినెట్లీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సోషల్ కంపెనీలకి కంట్రీ మొత్తంలో వాళ్ళే కింగ్స్ అండి, డౌట్ లేదు. ఎప్పుడో 2008-09లోనే ఈ విధంగా చేయగలిగారు. ఆ తర్వాత 2017లో ఈడీ ఏది డిమానిటైజేషన్ తర్వాత ఆల్ ఇండియా రేట్స్ చేస్తే రాజేశ్వర్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా బాంబేలో తెర మీదకి వచ్చినప్పుడు పేర్లు ఎవరు ఉన్నాయి, జగన్ భుజపల్ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి పేరే ఉండింది అప్పుడు. కాబట్టి 700 షెల్ కంపెనీలు వన్ సింగిల్ ప్లేస్లో అప్పుడు దొరికినాయి అంటే. ఇన్ఫ్యాక్ట్ దారుణమైన విషయం ఏంటంటే జర్నలిస్టులు కూడా పూర్తిగా అంటే అఫ్కోర్స్ ఇప్పుడు మనం వైఎస్ఆర్ పార్టీకి అగనెస్ట్గా మాట్లాడుతాం అనేది కూడా కొంత వాస్తవమే, కానీ కొంత బేస్ ఉంటేనే మాట్లాడతాం, లేనప్పుడు మెల్లకుండా నోరు మూసుకొని కూర్చుంటాం. సింపుల్ అని చెప్పానండి, మొన్న ఐటీ డిపార్ట్మెంట్ ప్రెస్ రిలీజ్ ఏదైతే ఇచ్చిందో అందులో కాస్తన్న ఇంగ్లీషు అర్థం చేసుకోగలిగారు. వర్డ్ బై వర్డ్ చూస్తే కనుక రౌండ్ ట్రిప్పింగ్ అనేది కూడా ఏంటి, వర్డ్ ఎఫ్డీఐలో రౌండ్ ట్రిప్పింగ్ ఏ విధంగా అవుతుంది, నేను క్లియర్గా నేను ఒక ఛానల్లో ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను అది, ఇంక్లూడింగ్ డిపార్ట్మెంటల్ లాంగ్వేజ్ ఏంటనేది. అర్థం చేసుకోకుండా సొంత ఇంటర్ప్రిటేషన్ చేద్దాము, ఒక బయాస్డ్ వ్యూ ఇద్దాము అని అంటే కనుక అది జర్నలిస్ట్ కూడా అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ప్రజలకి అవగాహన కల్పించడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి నిన్న పాయింట్ బై పాయింట్ నేను డిపార్ట్మెంట్ లాంగ్వేజ్లోనే చెప్పాను, చెప్పి ఈవెంట్ టుడే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈ క్లారిటీ రావాలి రాష్ట్రంలో, ఇట్లా ఈ బురద జల్లుకోవటం ఆగాలి అంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ టు రివీల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఆల్సో ఇండివిజువల్గా ఎవరెవరి దగ్గర ఎంత దొరికిందో క్లారిటీతో చెప్పమంటున్నాను. ఒకటే ఒక ఈవెన్ జర్నలిస్ట్ ఎంత బాధ్యతారహితంగా ఈ ఛానల్స్లో మాట్లాడుతున్నారంటే మేనేజ్మెంట్స్ అఫ్కోర్స్ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇస్తున్నాయనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి మాకు సంబంధం లేదని. బట్ ఎనీవే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం రాని వాళ్ళు కూడా ఐటీ నోటీసుల మీద ఐటీ డిపార్ట్మెంట్ చేసిన రైట్స్ మీద మాట్లాడటం అనేది కనీసం నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. అది కొంత మనకు నిరాశ నిస్పృహలు కలిగించే అంశం. సో ఏంటి పరిస్థితి మార్కెట్స్? మార్కెట్స్ అయితే గ్లోబల్లీ ఇంకా కరోనా వైరస్ ఓవర్ హ్యాంగ్ ఉందండి. ఎందుకంటే డెఫినెట్లీ డిఫరెంట్ సెక్టార్స్ ఏ విధంగా సఫర్ అవుతాయి అనేది నిన్న కోయిన్సిడెంట్లీ మన హైదరాబాద్లో నిర్మలా సీతారామన్ గారు, రెవెన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే వీళ్ళందరూ ఉన్నారు, కలవటం కూడా జరిగిందనమాట. నేను కూడా ఆఫ్ స్టేజ్ అనమాట. స్పెసిఫిక్ స్టెప్స్ అగ్రెసివ్గా గవర్నమెంట్ కొన్ని తీసుకుంటాం అనుకున్నది నిజంగా పాజిటివ్ అన్నాను. లైక్ ఏంటంటే ఏ సెక్టార్స్ ఎఫెక్ట్ అవుతాయో అక్కడ ఇంపోర్ట్స్ అనమాట, పోర్ట్స్ దగ్గర ఎక్కడైతే స్టక్ అయి ఉన్నాయో ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్సెస్ చేస్తాము, పేపర్ వర్క్ అంతా కూడా ఈజీ చేసేస్తాము అని అన్నారు. ఎందుకంటే అది చేయకపోతే పోర్ట్లో స్టక్ అయ్యి ఫ్రెష్ ఇంపోర్ట్స్ ఇంకా తీసుకోవడానికి డిలే అయ్యేటట్టయితే ఈ చైనా నుంచి ఎస్పెషల్లీ ఆటో కాంపోనెంట్స్లో కానీ ఫార్మాలో కానీ రా మెటీరియల్స్ ఏవైతే అక్కడి నుంచి వచ్చాయి ఉన్నాయి ఆగిపోతే ఈవెన్ సింపుల్ మెడిసిన్స్ లైక్ డోలో కానీ క్రోసిన్ కానీ ఇలాంటివి కూడా అనమాట, ఈబుప్రోఫెన్ పారాసెటమాల్ లాంటి వాటిలో కూడా షార్టేజ్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది మేకల్లా. కాబట్టి అలాంటి స్టెప్స్ తీసుకుంటూనే ఉన్నారు. ఇఫెక్ట్ ఆల్ గవర్నమెంట్ ఫాస్ట్ ట్రాక్లో చేస్తే నిజంగా వెల్కమ్ మూవ్ అని చెప్పేసి అని అనొచ్చు. అండ్ కరోనా వైరస్ ఇంపాక్ట్ స్పెసిఫిక్ సెక్టార్స్ పైన పక్కన పెడితే గ్లోబల్ మార్కెట్సే ఈ వారం మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చేస్తాయి అనుకున్నాను. ఎందుకంటే యుఎస్ ఫెడ్ మీటింగ్ ఉంది, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మీటింగ్ ఉంది, అదేవిధంగా అనమాట యుఎస్ హౌసింగ్ డేటా కానీ మిగతాయి కూడా వస్తాయి. ఇవన్నీ పక్కన పెట్టి గవర్నమెంట్ కూడా ట్రంప్ గారు వస్తున్నారు కాబట్టి మనం
కాస్త ఎకానమీ రోబస్ట్గా ఉందనో లేకపోతే ఇండియా డెవలప్ అవుతుందని చూపించే దీంట్లోనూ ఒక ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైనా అవుతుందా ట్రంప్ గారితో అని చెప్పేసి అనమాట, యుఎస్ ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్, దానిపైన కూడా మార్కెట్ దృష్టి సారిస్తుంది. నేను అనుకుంటా రేంజ్ బౌండ్ ఉంటుంది విత్ స్లైట్ వీక్నెస్ టు స్టార్ట్ విత్, బట్ ఈ వీక్నెస్ని పెద్దగా పట్టించుకోవద్దని అంటాను. ఇట్ ఎవ్రీ డిక్లైన్ బై చేయొచ్చు అనమాట. ఇప్పుడు అనమాట బై ఆన్ డిప్స్ అని అంటాను మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ. వన్ కన్సర్న్ ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఇంకా ఆచితూచి అడుగులేస్తున్నారంటానికి డిసెంబర్ ఫిగర్స్ వచ్చినాయండి మ్యూచువల్ ఫండ్స్కి. ఇన్ఫ్యాక్ట్ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ దాదాపు 24,000 కోట్లు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన ఇన్వెస్టర్స్ డిసెంబర్ ఎండింగ్ వచ్చేపాటికి కేవలం 12,500 కోట్లే పెట్టారు. అంటే కొంచెం అప్రమత్తంగా ఉంటున్నారా లేకపోతే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో పెడదాంలే అని చెప్పేసి అని చూస్తున్నారా అని చెప్పేది కూడా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది మార్చ్ ఎండింగ్ లోపల. బట్ ఓవరాల్ సెక్టార్స్ వైజ్ కూడా చూస్తే మీరు అన్నట్టు అనమాట టెలికామ్ పైన ఇప్పుడు గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకోవాలి, ఒక పాలసీ స్టెప్ తీసుకోకపోతే ఐదర్ సెక్టార్ని కిల్ అయిపోతుందా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోటి, అదర్వైజ్ గవర్నమెంట్ ఏమన్నా బెయిల్అవుట్ లాగానమాట స్టాగర్డ్ పేమెంట్కి సుప్రీంకోర్టుకి మళ్ళీ ఇస్తుందా. 17th హీరింగ్ ఉంది, మార్చి 17th నెక్స్ట్ హీరింగ్, దాని లోపల చేస్తుందనే చూడాలి. కాబట్టి టెలికామ్ ఓవర్ హ్యాంగ్, టెలికామ్కి కరాలరీగా ఏ బ్యాంక్స్ అయితే అప్పులు ఇచ్చినాయో వోడాఫోన్కి కానీ వీటికన్నిటికీ 30,000-40,000 కోట్ల ఎన్పిఎల్ అవుతాయి అనే భయంతో శుక్రవారం నాడు మనం చూసాం పిఎస్యు బ్యాంక్ సర్కిల్లో కరెక్షన్ అది కూడా అనమాట. కాబట్టి ఆ రికవరీ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. బి గ్రూపు అంటే ఎస్పెషల్లీ క్యాష్ మార్కెట్ స్టాక్స్లో మాత్రం కాన్సన్ట్రేట్ చేయమంటాను. రిజల్ట్స్ వస్తున్నాయి మంచి కంపెనీలు చాలా వరకు అనమాట, డీసెంట్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. రెవెన్యూ గ్రోత్ పెద్దగా లేకపోయినా కూడా ఆపరేటింగ్ మార్జిన్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. అంటే కంపెనీస్ వీక్ టైమ్స్లో కాస్ట్ కట్టింగ్ చేసి మార్జిన్స్ బాగా ఇంప్రూవ్ చేసుకున్నాయి అనేది మాత్రం క్లియర్లీ అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా బై ఆన్ డిప్స్ అంటుంది. సో అరౌండ్ 12,000 నిఫ్టీ సపోర్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా అరౌండ్ 30,000 లెవెల్స్ దగ్గర సపోర్ట్ దొరికే అవకాశం ఉంది. సో ట్రేడర్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు? ఐ థింక్ సేమ్ వ్యూ అండి, బై ఆన్ డిప్స్గా మనం చెప్పుకోవాలి. రీజన్ ఏంటి అంటే కనుక 10th February రోజు మనకి 11,990 లో వచ్చి ఆల్మోస్ట్ 12,230 దాకా మార్కెట్ పైకి వెళ్ళటం చూసాం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 12,272 బ్రేక్అవుట్ వస్తేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అది మేబీ 12,450-500 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో టెక్నికలీ ఎవరైతే ట్రేడ్ చేస్తారో బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తారో, లేదు కొద్దిగా రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో మేబీ బై ఆన్ డిప్స్గా మనం చెప్పుకోవచ్చు. 12,113 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. స్ట్రిక్ట్లీ 11,985 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో 50-70 పాయింట్స్ ఒకవేళ పడింది అంటే కనుక మేబీ రిస్క్ ఒక 30-50 పాయింట్స్ ఉంటుంది, అండ్ రివార్డ్ వుడ్ బి అబౌట్ 150-200 పాయింట్స్. అండ్ మనం ఈ రోజుల్లో చూస్తున్నాం యాక్షన్ మొత్తం 1 or 2 డేస్లోనే అయిపోతుంది. సో అంటే ఒకరోజు 100 పాయింట్స్ పెరగటం అండ్ దాని తర్వాత సైడ్ వేస్ అయిపోవడం అలా చూస్తున్నాం. సో అలాంటి డిప్స్ వచ్చినప్పుడే ఐ థింక్ వీ షుడ్ కొంచెం డేర్ చేసి కొన్న వాళ్ళకి మేబీ డబ్బులు రావటం కూడా చూసాం గతంలో కూడా. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇష్యూ చూస్తే కనుక కొద్దిగా డిఫరెంట్గా మనకి ఎగ్జిబిట్ చేస్తుంది. మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 39.57 దాని కింద క్లోజ్ అవటం చూసాం. అంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకొద్ది వీక్నెస్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో స్టీప్ కరెక్షన్ వస్తేనే ప్రాబ్లీ ఐ థింక్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు, అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీ ఈ స్టేజ్లో అవాయిడ్ చేయాలి. నా ఉద్దేశంలో 30,182 దగ్గరే బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 700 పాయింట్స్ కింద. సో అలాంటి ఫాలో వస్తే తప్ప బ్యాంక్ నిఫ్టీ అవాయిడ్ చేయమని చెప్తాను. అండ్ మనం గమనించింది ఏంటంటే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ పిఎస్యూస్ అని వచ్చి మనం పిఎన్బి లాంటివి, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ ఇవన్నీ కూడా స్వింగ్ లోస్కి రావడం చూస్తున్నాం. సో ఇలాంటి లోస్ కట్ అయినప్పుడు ప్రాబ్లీ వీక్నెస్ ఎక్కువ ఉంటుంది, అది మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎగ్జిబిట్ కూడా అవుతుంది. సో పిఎస్యూ స్పేస్లో కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి. మేబీ ఎస్బీఐ ఒకటి కొంచెం 285-290 దగ్గర మంచి బయలాగ్ కనిపిస్తుంది. అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంక్ అందరం అనుకుంటున్నాం గత కొన్ని రోజులుగా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుందని, 11,083 ఏదైతే ఉందో దాని కింద క్లోజ్ అవటం చూసాం. సో 11,083 కింద, సో ఐ థింక్ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ మనకి రావడం చూసాం. మేబీ పుల్ బ్యాక్స్ వస్తే ఒక 150-200 పాయింట్స్ 200 రూపీస్ రావచ్చు, అంతకుమించి కనిపించలేదు దాంట్లో. ఒకవేళ అది బ్రీచ్ అయింది 11,080 కింద 2 days or 3 days క్లోజ్ అయ్యి బ్రేక్ డౌన్ వచ్చింది అంటే కనుక యాజ్ లో యాజ్ 950-1,000 వచ్చే ఛాన్స్ ఉంది. సో దీన్ని షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయకపోయినా కూడా లాంగ్ అయితే వెళ్ళదని నా సజెషన్. టూ సెక్టర్స్ ఇగ్నోర్ చేయొద్దని అంటానండి, ఎందుకంటే ఆల్వేస్ క్రూడ్ ప్రైజెస్ ఇట్లా వొలటిలిటీ వచ్చి లోవర్ సైడ్ వెళ్ళినప్పుడల్లా రిఫైనరీ స్టాక్స్, ఫెర్టిలైజర్ కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి పాస్ట్ చార్ట్స్ చూస్తే. కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్, మార్చ్ ఎండింగ్ రిజల్ట్స్ డెఫినెట్లీ ఆల్ రిఫైనరీస్ అంటే గవర్నమెంట్ అదర్ దాన్ రిలయన్స్, ఎందుకంటే వాళ్ళకి వేరే డివిజన్స్ ఉన్నాయి కాబట్టి, ప్లస్ అది ఫెర్టిలైజర్ కంపెనీస్ డెఫినెట్లీ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇస్తాయి. రైట్, ఇంకా చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. We'll be right back.
న్యూస్ అండ్ హెరాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. బెంగళూరు నుంచి మొదటి కాలర్ నారాయణ. హలో, మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి. ఐర్కాన్ ఇంటర్నేషనల్. ఏమండి? ఐర్కాన్ ఇంటర్నేషనల్. ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఓకే. అది నా దగ్గర ఉన్నాయండి. 6% తీసుకున్నా. ఏ రేట్లో కొన్నారు? 465. ఓకే, రైట్. 553 ఉంది ఇప్పుడు. మంచి ప్రాఫిట్లో ఉన్నారు. ఏం చేయొచ్చు ఈ పొజిషన్? హోల్డ్ చేయమని అంటానండి. ఎందుకంటే రైల్వే స్టాక్స్ అన్నీ కూడా స్పెసిఫికల్లీ ఇప్పుడు ఒక రైల్వే పోర్ట్ఫోలియో లాగా తయారైపోతుంది. ఐఆర్సిటీసీ కానీ, ఆర్వీఎన్ఎల్ కానీ, ఇర్కాన్ కానీ, ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ మార్జిన్స్ కూడా డీసెంట్ మార్జిన్స్ చూపించింది ఇర్కాన్. హోల్డ్ అండి. స్టాక్ కెన్ ఈజీలీ టచ్ 750. అనదర్ 6 to 9 months మీరు హోల్డ్ చేస్తే. తర్వాత కాలర్ వైజాగ్ నుంచి సురేష్. హలో, డిమార్ట్ అప్లై చేశాను. ఆఫర్ ఫర్ సేల్? అవునండి. డిమార్ట్ ఇక్కడ మార్కెట్ రేట్ కంటే ఒక సబ్స్టాన్షియల్ డిస్కౌంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఒకటి, శుక్రవారం నాడు కనుక డెలివరీ పర్సంటేజ్ చూస్తే కనుక డెఫినెట్లీ ఒక 5 to 10% ఆర్బిట్రేజ్ బాగా అగ్రెసివ్గా అయినట్టు కనిపిస్తుందండి. ఎందుకంటే 2056 దగ్గర ఆఫర్ ఫర్ సేల్ ఉంది. ఆక్షన్లో ఏ ప్రైస్కి వెళ్తుందో తెలియదు ఫైనల్గా. బట్ 2400 క్లోజింగ్ ఏదైతే మనం చూసామో శుక్రవారం నాడు అనమాట, కొంచెం వీక్నెస్గా నేను అనుకుంటాను. సెల్లింగ్ బాగా వచ్చింది అంటే ఇవాళ ఉన్న రీటైల్ మార్కెట్ ప్రైజ్లు అమ్మి ఒక 10% 5% కింద మనకి దొరకదా ఆఫర్ ఫర్ సేల్ అని డెలివరీ సెల్లింగ్ అవుతుంది. కొంచెం కాషియస్గా ఉండి మీరు అప్లై చేస్తానంటే అప్లై చేయండి. డోంట్ బై ఇన్ రీటైల్ సెగ్మెంట్. రైట్. సో మీరు సెకండరీ మార్కెట్లో అయితే కొనొద్దు ప్రస్తుతానికి, బట్ ఆఫర్ ఫర్ సేల్లో మేబీ యూ కెన్ అప్లై ఫర్ ఇట్. తర్వాత కాలర్ చిత్తూరు నుంచి మరొక కాలర్. హలో సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి. విజయసాగర్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ సార్. సార్, నేను రెండు స్టాక్స్ గురించి అడగాల్సిన సార్, కుటుంబ సార్ గారిని. ఒకటి వచ్చి ఐఆర్సిటీసీ ఈ రేట్లో ఎంటర్ కావచ్చా? రెండోది ఎస్బీఐ కార్డ్ పబ్లిక్ ఇష్యూ రెస్పాండ్ చేస్తారు సార్, అది 690 నుంచి 990 లోపల పెట్టారని చెప్పేసి నిన్న విన్నాను నేను మీ ప్రోగ్రామ్ లో. కాబట్టి దీని గురించి చెప్పండి సార్, రెండు గురించి, ఐఆర్సిటీసీ గురించి, ఎస్బీఐ కార్డ్ పబ్లిక్ ఇష్యూ గురించి ఐఆర్సిటీసీ డెఫినెట్లీ గుడ్ స్టాక్ అండి. రీసెంట్లీ రిజల్ట్స్ రావడం కూడా చూసాం. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే ఇది వరకు ఛార్జ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మీరు టికెట్ బుకింగ్ చేసినప్పుడు కూడా సర్వీస్ ఛార్జెస్ లెవీ చేస్తూ ఉన్నారు. సర్వీస్ ఛార్జెస్ ఇంప్రూవ్ చేసినప్పుడు అలా అంటే పెంచినప్పుడు అలా కూడా హ్యూజ్ మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ప్లస్ రైల్ నీర్ అని చెప్పేసి అంటే మినరల్ వాటర్ ట్రైన్స్లో అనమాట, వాళ్ళ ఓన్ డివిజన్ పెట్టడం, దాని నుంచి దాదాపు 54 crore రెవెన్యూ రావడం మొన్న కూడా చూసాం. కంపెనీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే రిజల్ట్స్ తర్వాత బాగా పెరిగింది కాబట్టి వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ అండి. బట్ మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ వ్యూ తోటే బై చేయండి. షార్ట్ టర్మ్లో మీరు వస్తుంది బాగా డబ్బులు వస్తాయి అనుకుంటే మాత్రం అది అపోహ అనమాట. ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చి కాస్త డిస్కౌంట్ అయింది. ఎస్బీఐ కార్డ్స్ అయితే డెఫినెట్లీ అప్లై చేయొచ్చండి. బట్ ప్రైజింగ్ అనేది టెంటేటివ్గా మార్కెట్లో ఫ్లోట్ అవుతున్న ఫిగరే మేము చెప్పింది కూడా. స్టిల్ ఇంకా అనమాట బ్యాంక్ డిసైడ్ చేయాలి. ఎస్బీఐ వాల్యుయేషన్ కానీ ఫైనల్గా చేసి ఎంతకి డిసైడ్ చేస్తారనేది అబ్జర్వ్ చేయాలి. బట్ డెఫినెట్లీ క్లోజర్ టు 500 rupees ఏ వాల్యుయేషన్ ఇచ్చినా కూడా డెఫినెట్లీ అప్లై చేయొచ్చండి. తర్వాత మెయిల్స్ కొన్ని తీసుకుందాం. అవినాష్ కుమార్, గ్రాన్యూల్స్ ఇండియా 129 తీసుకున్నారట. కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఏం చేయొచ్చు? ఐ థింక్ డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. రీజన్ ఏంటి అంటే కనుక ఆల్ టైమ్ హై 165 ఏదైతే ఉందో 2015 వచ్చింది, అది బ్రేక్అవుట్ అయింది. సో ఇలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు హయ్యర్ హైస్ ఇంకా ఫర్దర్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. యాజ్ హై యాజ్ 180 to 200 కూడా గ్రాన్యూల్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. బట్ మీ పొజిషన్కి 20-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజింగ్ బేసిస్ అంటే 153 కింద క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ పెట్టుకోవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. శివ కోటారెడ్డి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ఎన్టి, బజాజ్ ఫిన్సర్, హెచ్ఈఎల్, ఇవి 1 to 2 years కోసం యాడ్ చేద్దాం అనుకుంటున్నారు పోర్ట్ఫోలియోలో, యాడ్ చేసుకోవచ్చు? ఆయన ఒక పోర్ట్ఫోలియోగా చెప్పిన స్టాక్స్ అన్ని చూస్తూ ఉంటారు కనుక డీసెంట్లీ డైవర్సిఫైడ్ పెట్టారు. ఒకటి ఫైనాన్స్ది, ఒకటి ఎఫ్ఎంసీజీది, ఒకటి పెట్రోకెమికల్ది, అన్నీ కూడా ఆల్ ఆర్ బ్లూ చిప్స్ ఓన్లీ. ఓన్లీ బయింగ్ పాయింట్ అనేది చూసుకోవాలని అనమాట. మార్కెట్స్ వీక్గా ఉన్న రోజుల్లో ఇలాంటి స్టాక్స్ అన్ని పికప్ చేసుకుంటూ ఉంటే ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్ బేసిస్లో డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి. శ్రీదేవి హైదరాబాద్ నుంచి, ఇన్ఫో ఎడ్జ్లో ట్రేడింగ్ పొజిషన్ ఉందట 3040 100 షేర్స్ ఉన్నాయి, ఏం చేయాలి దీన్ని? ఎవరేజ్ చేయొచ్చా? మీరు తీసుకుంది ఆల్ టైమ్ హైలో అండి. సో 36 ఆల్ టైమ్ హై వెళ్ళింది. ఒకటి గమనించాల్సింది ఏంటంటే 2200 నుంచి 3000 వితిన్ 1 month పెరిగింది స్టాక్ అది. సో స్టీపర్ కరెక్షన్స్ ఉంటే సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు తీసుకోవచ్చు. నా ఉద్దేశంలో 2760 అనే సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోండి.
మీకు 3 to 6 months వ్యూ ఉంటే కనుక స్టాప్ లాస్ కూడా అవసరం లేదు, అగైన్ యూ విల్ మేక్ సమ్ గుడ్ మనీ. వెంకన్న, తూర్పుగోదావరి జిల్లా నుంచి. జేబీ కెమికల్స్ షేర్ ఈ మధ్య బాగా పెరుగుతుంది, 200 రూపీస్ దగ్గర ఆయన దగ్గర 300 షేర్లు ఉన్నాయి, అమ్ముకోవచ్చు ఇక్కడ. కాస్త పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేయమని చెప్తానండి. స్టాక్ ఆయన మెన్షన్ చేసినట్టే కరెక్ట్గా అనూహ్యంగా పెరిగింది అనమాట. గత 3-4 మంత్స్ ప్యాటర్న్ చూస్తూ ఉంటే కనుక బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ అంటాను. వోడాఫోన్ ఐడియాలో ఇంట్రాడే కోసం రంగనాథ్ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేయొచ్చు? లాస్ట్ ఫ్రైడే వోడాఫోన్ లాంటి స్టాక్లో ఇంట్రాడే ట్రేడ్ చేయాలంటే కనుక నిజంగా గట్స్ ఉండాలని అంటానండి. ఎందుకంటే 15-20% మాత్రం ఈజీ మూవ్మెంట్ ఉంటుంది, ఐదర్ సైడ్ కాబట్టి ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ స్టాక్ ఫర్ ఏ స్మాల్ రీటైల్ ట్రేడర్ అంట. ఫ్రైడే బాగా పడింది, మేబీ ఇవాళ కొద్దిగా రికవర్ కావచ్చు, బట్ మళ్ళీ షార్ట్స్ వస్తాయండి. బీ కేర్ఫుల్ విత్ వోడాఫోన్ ఐడియా. తర్వాత శోభ గురించి అడుగుతున్నారు, శోభ డెవలపర్స్ గురించి. ధర్మవరం నుంచి అరుణ్, ఏం చేయొచ్చు? 435లో హోల్డ్ చేస్తున్నారు దీన్ని. శోభ అయితే హోల్డ్ చేయమని చెప్పేసి అంటానండి. వన్ ఆఫ్ ద బెటర్ రియాలిటీ స్టాక్స్, ఇది వరక ఓన్లీ బెంగళూరు బేస్డ్ అని కాకుండా ఇప్పుడు పాన్ ఇండియా సెంట్రిక్ అయింది, ప్లస్ దుబాయ్లో ఇలా ప్రాజెక్ట్ బాగా టేక్ ఆఫ్ అయిందని అంటున్నారు అనమాట. కాబట్టి దాని నుంచి రిటర్న్స్ రావటం కూడా సెకండ్ క్వార్టర్ ఆఫ్ 2020-21లో వస్తాయని చెప్పేసి అని అంటున్నారు. స్టే ఇన్వెస్టెడ్, బై ఆన్ డిక్లైన్స్. వెంకటేష్ వరంగల్ నుంచి, ఇండియన్ బ్యాంక్ అండ్ ఎంపీఎస్ ఈ రెండు అక్యుమిలేట్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా? బ్యాంకింగ్ స్పేస్లో దెర్ ఆర్ బెటర్ ఐడియాస్ అండి. సో ఇండియన్ బ్యాంక్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్ అది. సో నా ఉద్దేశంలో ఈ షుడ్ అవాయిడ్ అండి. మేబీ డిప్స్లో వస్తే కనుక కోటక్ ఆర్ ఫెడరల్ బ్యాంక్ ఈజ్ గుడ్ ఐడియా. ఓకే, అలాగే ఇన్వెస్టర్స్కి, ట్రేడర్స్కి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక శుభవార్త. నెక్స్ట్ వీకెండ్, ఈ వారం కాదు వచ్చే వారం ఆఖరిలో మనం వర్క్షాప్స్ కండక్ట్ చేయబోతున్నాం. శని ఆదివారాల్లో ఫిబ్రవరి 29, మార్చి 1 ఈ 2 రోజులు మనం వర్క్షాప్ నిర్వహించబోతున్నాం. మీ అభిమాన అనలిస్ట్ అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి, ఎస్పెషల్లీ ఈసారి కుటుంబరావు గారు ఎఫ్ఎన్ఓ గురించి, ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి చక్కటి నాలెడ్జ్ని ఆయన షేర్ చేయబోతున్నారు. కాబట్టి ఈ 2 సెషన్స్ని మిస్ కాకుండా హాజరయ్యేందుకు ప్రయత్నించండి. విజయవాడ పరిసర ప్రాంత ఇన్వెస్టర్స్, ట్రేడర్స్, ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.